బండి సంజయ్ గారు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసమే ఆలోచించిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సంబంధించిన తెలంగాణ అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర శాంతియుతంగా చేస్తుంటే మొన్ననేమో రాళ్లతో దాడి చేయించిండు ఈ రోజేమో అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టిండు కానీ ఈ అరెస్ట్లో ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలను ఏమి చేయలేవో ప్రజలు నీ చిరమగితం పడాలని సిద్ధంగా ఉన్నారు నీవు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం కూడా గద్దించి నీకు చిరమగీతం పాడే సమయం ఆసన్నమైంది ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కానీ నీవు అంతవరకు ఆగితట్లేవు త్వరలోనే నీకు బుద్ధి చెప్పి నిన్ను గద్దించి భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల నుంచి ఆశించి ఆరాటపడి పోరాడి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో నీ కుటుంబం చేతుల కబంధాస్తాలు చూపుకున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు ఈరోజు నిన్ను మెడలు పట్టి కూడా ఇందుకి దించి తెలంగాణను కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కాబట్టి నీకు హక్కు సెలవిడుతున్నావు ఇయాల నీ కూతురు ఢిల్లీలోని లిక్కర్ కుంభకోణంలో పాత్ర కనపడుతుంటే అది కప్పిపుచ్చుకోవడానికి కోసము నువ్వు చేస్తున్న నాటకాలు ప్రజలంతా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు చేసే అవినీతి అక్రమాలన్నీ కూడా ఒకటినొకటి బయటకు వస్తాయి నిన్ను బయటికి పొందుతారు నిన్ను ఇంటికి పంపిస్తారు అనేది నీకు అర్థమైంది కాబట్టే నీకు పిచ్చి లేచిన కుక్కలాగా ఈ రోజు ప్రవర్తిస్తున్నావు నీ యొక్క తాటాకి సప్పులకు భారతీయ జనతా పార్టీ భయపడదు ప్రజలు మొత్తం కూడా బీజేపీ వైపు ఉన్నారు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే మీ ఒక్కొక్క సంగతి కూడా బయట పెడతారు కబర్దార్ కేసీఆర్ కబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా